పెడుగురాలపట్న వాసవిమాత ఆర్యవేశ్య యువకుల ఆధ్వర్యంలో పట్టణ ఐలాండ్ సెంటర్ నుండి శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వరకు దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర సైనికుడు సంతోష్ బాబు అమర్ రహే చైనా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. చైనా దేశం దురాక్రమణకు అసువులు బాసిన అమరవీరుడు సంతోష్ బాబుకు నివాళులర్పిస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించి అనంతరం వారు మాట్లాడుతూ భారత జవాన్ సంతోష్ బాబు భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని దేశంలో 50 కోట్ల మంది ఆర్యవేశ్యులు సంతోష్ బాబుకు అండగా ఉంటారని భారత సైనికులకు మేమంతా తోడుగా ఉంటామని ఇలాంటి దురాక్రమణకు పాల్పడుతున్న శత్రుదేశం చైనాను భారత ప్రభుత్వం తగిన బుద్ధి చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చందోలు శివకృష్ణారావు, కొత్త సాంబశివరావు, ఆకుల హరిబాబు, ఎక్కాల సైదారావు, మద్దాలి సుబ్బయ్య, చీదెళ్ల కృష్ణ, ఏలూరు శశికుమారు, బొడ్డు రామకృష్ణ, ఊటుకూరి గురునాథం, కొత్త కాశి, కాకుమాను జగన్, కోట బుజ్జిబాబు, చీదెళ్ల రవి తదితరులు పట్టణ ఆర్యవేశ్యులు పాల్గొన్నారు. అసలు బాసినటువంటి కళ్ళ సంతోష్ బాబు చనిపోవడం జరిగింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని నా పిడుగురాల ఆర్యవేశ్యులందరి తరఫున ఆయనకు నివాళులర్పించడం జరిగింది. చైనా వారు అక్రమంగా మన ఇండియాలో చొరబాట్లను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి మీద కొందరు వ్యక్తులు అకారంగా దూషించడం, అకారంగా దాడి చేయడం జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. 50 లక్షల మంది ఆర్యవేశ్యుల్ని కించపరిచినట్టుగా భావిస్తున్నాము. వారందరికీ తోడోభావాలు దెబ్బతిన్నవి కనుక వారిని ప్రభుత్వపరంగా చట్టరీత్యా వారికి శిక్షించి మా ఆత్మగౌరవాన్ని కాపాడవలసింది. భారత్ మాత, మొన్న ఏదైతే జరిగిందో చైనాకి భారతదేశానికి జరిగినటువంటి స్వల్ప యుద్ధమే ఇది, కానీ మన భారత పౌరుల్ని భారత సైన్యాన్ని వాళ్ళు వెనక ఉండి దెబ్బతీసినటువంటి వారు కాబట్టి మన వాళ్ళు కూడా కొద్దిపాటి సైన్యంతో వాళ్ళని ఎదుర్కొని మన వాళ్ళు 20 మంది మరణిస్తే వాళ్ళని 40 మంది నుంచి 50 మంది. ఈరోజు చైనా సరిహద్దుల్లో పోరాడి గెలిచినటువంటి మన సంతోష్ బాబుకి అమరవీరులుగా ఉన్నారు ఆయన. ఈరోజు జరిగినటువంటి చైనా యుద్ధంలో సంతోష్ బాబు గారు మరణించడం ఎంతో బాధాకరమైన విషయం, కానీ ఆయన పోరాడి గెలిచి 20 మందితోనే మన సరిహద్దులు కాపాడేటువంటి వ్యక్తి చనిపోయినా కూడా ఆయన ఇవాళ బ్రతికున్నట్టే మన దేశంలో మన పిడుగురాల ఆర్యవేశ్య తరఫున ఆయన గమని వాళ్ళని తెలియజేస్తున్నాం. ఆయన కుటుంబాన్ని కూడా నివాళులర్పించి ఆయన భారత సరిహద్దుల్లో జరిగినటువంటి చైనా అక్రమ వలసలను అరికట్టే దానిలో భాగంగా ఆర్యవయస్సు ముద్దుబిడ్డ అయినటువంటి కల్నల్ సంతోష్ బాబు అమరుడై ఆర్యవయస్సుల హృదయాల్లో చిరకాలం ముద్దుండిపోయేలా ఉన్నాడు. అదేవిధంగా ఈ దాష్టికాన్ని ఆర్యవయస్సుల తరఫున ఖండిస్తున్నాం.